వెల్కమ్ టు టిఎస్ ప్లాట్ఫార్మ్స్ చమురు. ఈ పేరు వినగానే గల్ఫ్ దేశాలు అక్కడి నుండి మనకు దిగుమతులు గుర్తుకొస్తాయి. చమురు ఎగుమతుల్లో వాటి పెత్తనాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్ పెట్టే దిశగా భారత్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల కోసం ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వ రంగ రిఫైనరీలను ఆదేశించింది. నిబంధనలు తమకు అనుకూలంగా ఉండే విధంగా చర్చలు జరపాలని ప్రభుత్వం సూచించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మధ్య ప్రాచ్య ప్రాంతం కాకుండా ఇతరత్ర దేశాల నుండి కూడా చమురు కొనుగోలు జరిపే అవకాశాలను అన్వేషించాలంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లను కేంద్రం సూచించినట్లు తెలిపారు. ఇక ఉమ్మడిగా బేరసారాలు జరపడం ద్వారా భారత్కు ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చమురు ఉత్పత్తి కోత విషయంలో సౌదీ అరేబియాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు ధరల ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పుడు నియంత్రణలను సడలించుకొని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సౌదీ అరేబియాను భారత్ కోరింది. అయితే దీన్ని సౌదీ పట్టించుకోలేదు. పైగా రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్న చమురును వాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చింది. దీంతో చమురు అవసరాల కోసం మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన భారత్ ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలుపెట్టింది. సింహభాగం చమురు అవసరాల కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. 85% పైగా చమురును దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా సౌదీ అరేబియా చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ నుండి భారత్ ఎక్కువగా కొనుగోలు జరుపుతోంది. అయితే వాటి నిబంధనలు కొనుగోలుదారులకు ప్రతికూలంగా ఉంటున్నాయని అధికారులు తెలిపారు. భారతీయ కంపెనీలు 3/2 కొనుగోళ్లు స్థిరమైన వార్షిక కాంట్రాక్టుల ఆధారంగా జరుగుతుంటాయి. వీటి వల్ల సరఫరాకు ఖచ్చితమైన హామీ ఉంటున్నప్పటికీ ధరలు, ఇతరత్ర నిబంధనలు మాత్రం సరఫరాదారు దేశాలకి అనుకూలంగా ఉంటున్నాయి. కాంట్రాక్టులో కుదుర్చుకున్న మొత్తం పరిమాణాన్ని కొనుగోలుదారులు కొనాల్సిందే. అయితే ఒపెక్ కూటమి కానీ రేట్లను పెంచుకునేందుకు ఉత్పత్తి తగ్గించుకోవాలనుకుంటే ఆ మేరకు సరఫరాలను తగ్గించేసేలా సౌదీ సహా ఇతర ఉత్పత్తి దేశాలకు అనుకూలంగా నిబంధనలు ఉంటున్నాయి. ఒపెక్ నిర్ణయాలకు వినియోగదారులు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఇంత పరిమాణం కొనుక్కుంటామంటూ కుదుర్చుకున్న ఒప్పందానికి కొనుగోలుదారులు ఎలా కట్టుబడి ఉంటున్నారో, సరఫరాపై ఉత్పత్తి దేశాలు కూడా కాంట్రాక్టు కట్టుబడి ఉండాలి కదా అని అధికారులు వ్యాఖ్యానించారు. సరఫరా మాత్రమే కాకుండా రేట్ల విషయంలోనూ ఆ దేశాలు అదేవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వార్షిక టర్మ్ కాంట్రాక్టుకు మించి చమురు కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలుదారులు కనీసం 6 వారాల ముందుగా తెలియజేయాల్సి ఉంటుందని, ఉత్పత్తి దేశం ప్రకటించిన సగటు అధికారిక రేటునే చెల్లించాల్సి వస్తుందని వివరించారు. సాధారణంగా లోడింగ్ జరిగిన రోజునే ఏ రేటు ఉందో అదే ధరను తీసుకోవాలి. తద్వారా అంతర్జాతీయంగా ఆయిల్ రేటు తగ్గినప్పుడు కొనుక్కుంటే కొనుగోలుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సౌదీ ఇతర ఒపెక్ దేశాలు మాత్రం అవి నిర్దేశించి అధికారిక రేటే చెల్లించాలని పట్టుబడుతుంటాయని అధికారి తెలిపారు. ప్రస్తుతం దేశీ రిఫైనింగ్ సంస్థలు ఎక్కువగా వార్షిక టర్మ్ కాంట్రాక్టుల ద్వారా చమురు కొనుగోలను జరుపుతున్నాయి. కొత్త వ్యూహం ప్రకారం నెమ్మదిగా టర్మ్ కాంట్రాక్టుల వాటాను తగ్గించుకుంటూ స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు పెంచుకునే అంశంపై దృష్టి పెట్టనున్నాయి. ధరలు ఎప్పుడు తగ్గితే అప్పుడు భారీగా కొనుక్కునేందుకు ఇది ఉపయోగపడనుంది. ధరల పరమైన వెసులుబాటుతో పాటు ఏ కారణంతోనైనా ఉత్పత్తి పడిపోయినా సరఫరా ఖచ్చితంగా ఉండే రకంగా కాంట్రాక్టులు ఉండాలని కోరుకుంటున్నామని అధికారులు తెలిపారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు భారత్ చమురు కొనుక్కుంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు కావాలి, ఎంత కావాలి అనేది ఎప్పుడైనా నిర్ణయించుకునే హక్కుతో పాటు ఖచ్చితమైన సరఫరా కోసం హామీ ఉండాలని భావిస్తున్నామని వివరించారు. దేశీ రిఫైనర్లు దశాబ్దం క్రితం మొత్తం క్రూడ్ కొనుగోళ్లలో 20% చమురును స్పాట్ మార్కెట్లో కొంటుండగా ప్రస్తుతం దీన్ని 30 నుండి 35% పెంచుకున్నాయి.